హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు మళ్ళీ శాంసంగ్ ఒక బ్రాండ్ న్యూ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా మోడల్ ఏ ట్వెల్వ్ ఇంకా దాని పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన శాంసంగ్ బ్రాండింగ్ ఇంకా గ్యాక్సీ ఏ టువెల్ అని ఇక్కడ రాసింది ఇది నాకు రివ్యూకి వచ్చిన వేరియంట్ బ్లాక్ కలర్ది ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీది ఇందులో ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ కూడా అవైలబుల్ ఉంది బాక్స్ పైన ఎంఆర్పి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ అని రాసింది కానీ ఇది థర్టీన్ నైన్ నైన్టీ నైన్కి అవైలబుల్ ఉంది ఇంకా బేస్ వేరియంట్ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ది ట్వెల్వ్ నైన్ నైన్టీ నైన్కి ఇన్ఫినిటీవీ డిస్ప్లే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కార్డ్ కెమెరా ఫైవ్ థౌజండ్ ౌజ్ మిలియాపివర్ బ్యాటరీ ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది ఇంకా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ది ఇన్ఫినిటీ వి డిస్ప్లే ఉంది ఫార్టీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ టూ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది ఇంకా ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది ఇందులో సెల్ఫీ కెమెరా అయితే ఇది కంపెనీ నాకు ఆఫ్లైన్ మార్కెట్ కోసం అని చెప్పేసి చెప్పింది అయితే ఆఫ్లైన్ ఆన్లైన్ అది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఎందుకంటే ఆఫ్లైన్ మార్కెట్ వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుందా బయట షాప్స్లో తీసుకునే వాళ్ళకి లేకపోతే ఆన్లైన్ వాళ్ళకి చాలా అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఆన్లైన్లో తీసుకుంటారా అంటే ఆ వర్డ్స్ అర్థం కాలేదు ఎందుకంటే నేను నేను కూడా చాలా సార్లు ఆఫ్లైన్ మార్కెట్లో నేను చాలా ఐటమ్స్ కొంటా ఉంటాను కదా దాని అర్థం ఏదో కాదు కదా నాకు నాలెడ్జ్ లేదని చెప్పేసి ఇది ఇంకో ప్యాకెట్లో రెగ్యులర్గా వచ్చేలాగా డాక్యుమెంట్స్ ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది ఇంకా దాంతోపాటు మీకు అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది ఫిఫ్టీన్ వాట్స్ది ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ది ఇంకా ఒకటి యూఎస్బి టైప్ సి కేబుల్ కూడా వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి ఇంకా మొబైల్ ఛార్జ్ చేయడానికి అయితే మొబైల్ చూద్దాం మనము ట్వెల్వ్ నైన్ నైన్టీ నైన్ అంటే బేస్ వేరియంట్ కదా ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీది అది అంటే ఎట్లా ఉంది దాని లుక్స్ ఇంకా దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఎందుకంటే కెమెరా స్పెషల్ అని వాళ్ళు చెప్పారు నాకు చూడాలి మనం కాడ్ కెమెరా సెటప్ చేతిలో పట్టుకుంటే బాగానే ఉంది ఫీల్ అది బాగానే ఉంది ఇది థిక్నెస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉంది ఇంకా వెయిట్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇంకా బ్లాక్ కలర్ కూడా బాగానే ఉంది కంప్లీట్ జెట్ బ్లాక్ కాదు ఇదే దాని డిస్ప్లే ఇన్ఫినిటీ వి డిస్ప్లే ఇది మీకు హెచ్డి ప్లస్ డిస్ప్లే ట్వంటీ టు నైన్ ఆస్పెక్ట్ రేషియోది ఆ వీ నాచ్ వాటర్ డ్రాప్ నాచ్ కూడా అక్కడ చూడొచ్చు ఇంకా సెల్ఫీ కెమెరా కూడా చూడొచ్చు ఎయిట్ మెగాపిక్సెల్ ఎఫ్ టూ పాయింట్ టూది ఇంకా ఫింగర్ ప్రింట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వాల్యూమ్ రాకర్ బటన్ బటన్స్ క్వాలిటీ శాంసంగ్వి అన్నీ బాగానే ఉంటాయి బిల్ట్ క్వాలిటీ అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దాని సిమ్ ట్రే అది కూడా మీకు తర్వాత చూపిస్తాను సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ త్రీ పాయింట్ ఆడియో జాక్ ప్రైమరీ మైక్ యూఎస్బీ టైప్ సిపోర్ట్ ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ ఈ బ్యాక్ బాగానే ఉంది కంప్లీట్ బ్లాక్ కాకుండా డార్క్ గ్రే ఉంది అది శాంసంగ్ బ్రాండింగ్ ఉండేసి రెండు టెక్స్చర్స్ ఉన్నాయి కింద మ్యాట్ ఉండేసి పైన లైన్స్ తోటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉంది అంటే మీకు అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్సే లేదు ఇది కాడ్ కెమెరా సెటప్ ఇందులో ఏంటంటే ఐసోసెల్ జిఎం టూ సెన్సర్ ఉంది మెయిన్ కెమెరాలో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఎఫ్ టూ పాయింట్ జీరోది ఫైవ్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది ఇంకోటి టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది ఫ్రంట్ ది ఎయిట్ మెగాపిక్సెల్ టూ పాయింట్ టూ కెమెరా ఉంది ఇది దాని సిమ్ ట్రే రెండు ఫోర్ జీ సిమ్స్ లేకపోతే మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని వన్ టీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసేసి అంటే కంప్లీట్ సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసి రిమైనింగ్ వీడియో అంటే ఫ్యూ అవర్స్ యూజ్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను ఇది నేను కొన్ని గంటలు అట్లా యూస్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను నా ఫింగర్ ప్రింట్ కూడా వేసేసాను మీరు ఇక్కడ చూడొచ్చు దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అంత ఫాస్ట్ ఏం లేదు కొంచెం టైం తీసుకుంటుంది స్లో ఉంది కొంచెం అంటే ఇందులో ప్రాసెసర్ హిలియో పీ థర్టీ ఫైవ్ ఉంది నేను ఆ ప్రైస్ రేంజ్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది మీడియాటెక్ పీ థర్టీ ఫైవ్ అంటే ఇంకా మీ అందరికి తెలుసు కదా ఆ ప్రాసెసర్ గురించి ఇంకా ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు దాని మీరు వి డిస్ప్లే ఇన్ఫినిటీ వి డిస్ప్లే ఇంకా సెల్ఫీ కెమెరా ఇక్కడ బాట బాటంలో చిన్న ఏరియాలో బెజల్ ఇంకా సైడ్స్లో తిన్గానే ఉన్నాయి కానీ బాటంలో కొంచెం బెజల్ పెద్దగా ఉంది బ్రైట్నెస్ నాకు తక్కువ అనిపించింది అంటే బ్రైట్ డే లైట్లో మ్యాక్స్ పెట్ట పెట్టాల్సి వస్తుంది ఇంకోటి అది కొంచెం వైట్ బ్యాలెన్స్ కూడా బ్లూయిష్ టింట్ ఉంది అంటే కూల్ సైడ్ ఉంది ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది ఇంకా అది అయితే నాకు ఎక్కడ ఏమంటే ఇట్లా ల్యాగ్ అది ఏం అనిపించలేదు గానే ఉంది ఇంటర్ఫేస్ అదంతా పర్వాలేదు ఓకే అని చెప్పొచ్చు కానీ ప్రైజ్ అన్నా తక్కువ ఉండాల్సింది లేకపోతే మంచి ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ అన్నా ఉండాల్సింది అని నాకు అనిపించింది మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్స్ సెక్షన్లో రాయండి ఇంకా ఇక్కడ మీకు అబౌట్ ఫోన్లో దాని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఒకసారి చూపించేస్తాను ఇది వచ్చేసి మీకు వన్ కోర్ వర్జన్ టూ పాయింట్ ఫైవ్ తోటి వస్తుంది ఆండ్రాయిడ్ టెన్ తోటి వస్తుంది ఇంకా ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ వన్ ఉంది ఇంకా కెమెరా దీంట్లో వాళ్ళు స్పెషల్ అని చెప్పారు ఓసారి డిస్ప్లే సెట్టింగ్స్ కూడా చూసుకోండి ఏం లేవు పెద్దగా జస్ట్ అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది బ్లూ లైట్ ఫిల్టర్ ఉంది మీకు వివిడ్ లాంటి అట్లా కలర్ ప్రొఫైల్ అది ఏం లేదు ఇంకా మీరు వైట్ బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోలేరు ఇంకా అది బ్లూయిష్ కూల్ టింట్ ఉందంటే ఇంకా అంతే పెట్టుకోవాలి లేకపోతే బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోవాలి ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వన్ నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ జీబీ ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఉంది ఇంకా కూడా మీరు వన్ టీబీ వరకు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ ఇంకా మీకు ర్యామ్ వచ్చేసి ఫోర్ జీబీ మోడల్ కదా ఇది టూ పాయింట్ త్రీ జీబీ అవైలబుల్ ఉంది ఇంకా మీకు బ్యాటరీ అంటే ఇందులో ఫైవ్ థౌసండ్ మిలియా ఎంపీ అవర్ బ్యాటరీ ఉంది పర్వాలేదు ఇలాంటి మొబైల్స్లో ఫైవ్ థౌజండ్ మిలియా ఎంపీ అవర్ బ్యాటరీ అంటే ఒక నార్మల్ యూజర్కి వన్ డే ఈజీగా వస్తుంది అయితే చూడాలి మనం అంటే కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత అది ఎట్లా ఉందనేది తర్వాత ఎప్పుడన్నా వేరే వీడియో చేసి పెడతాను ఇప్పుడు మీకు ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ కూడా చూపించేస్తాను ఇందులో కెమెరా వచ్చేసి కాడ్ కెమెరా సెటప్ ఉంది రియర్ కెమెరా అయితే అది ఐసోసెల్ జిఎం టూ సెన్సర్ తోటి ఉందని చెప్పారు అంటే ట్రూ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఎఫ్ టూ పాయింట్ జీరో కెమెరా పైన మీరు సెట్టింగ్స్ అవన్నీ చూస్తున్నారు కదా అన్ని కెమెరాస్లో ఉన్నట్టే శాంసంగ్ మొబైల్స్లో ఉన్నట్టే రెగ్యులర్ సెట్టింగ్స్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మీకు రెజల్యూషన్ స్విచ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీరు దాని వీడియో రెజల్యూషన్స్ కూడా చూడొచ్చు రియర్ కెమెరాలో కూడా మీరు ఫుల్ హెచ్డీ నైన్టీన్ ట్వంటీ టెన్ ఎయిటీ థర్టీ ఫ్రేమ్స్లో షూట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అంటే ఫుల్ హెచ్డీలో ఫ్రంట్లో కూడా షూట్ చేసుకోవచ్చు కాకపోతే దీని రియర్ కెమెరాలో మెయిన్ కెమెరా ఏదైతే సెన్సర్ ఉందో అది బాగుందని చెప్పారు అంటే కొత్త టెక్నాలజీ వచ్చింది కదా ఐ సోసెల్ జిఎమ్ టూది అది ఏంటంటే మీకు లో లైట్ పర్ఫార్మెన్స్ అది బాగుంటుంది కలర్స్ యాత్ర సిచురేషన్ అది బాగుంటుంది ఇక్కడ మీరు వైడ్ యాంగిల్ కూడా చూడొచ్చు దాన్ని ఆంగిల్ వ్యూ వైడ్ ఇంకా నార్మల్ కొన్ని శాంపుల్స్ అవి నేను ఒక రెండు మూడు ఫొటోస్ లాస్ట్లో వీడియో లాస్ట్లో పెడతాను వీడియో క్లిప్స్ కూడా తీసి పెడతాను ఇంకా మీకు లైవ్ ఫోకస్ ఉంది వీడియో మోడ్ ఇంకా మోర్లో అంటే ఇది బడ్జెట్ మొబైల్ కదా మీకు పెద్దగా అంత ఏం సెట్టింగ్స్ లేవు మోర్లో జస్ట్ మీకు ప్రో మోడ్ ఉంది ఇంకా ప్యానరోమా మోడ్ ఉంది మ్యాక్రో మోడ్ ఉంది ఫుడ్ మోడ్ ఉంది అంతే సింపుల్ కెమెరా ఉంది లాస్ట్లో ఎట్లా ఉందో మీకు క్లారిటీ వస్తారు మీరు చూడండి చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది క్లారిటీ కెమెరా అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా కొంచెం అంటే షటర్ లాగ్ ఉంది అయితే కొంచెం అదే ప్రాసెసర్ చెప్పాను కదా ఇప్పుడు ఆఫ్లైన్ కస్టమర్స్ అంటే నార్మల్గా కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేస్తారు అన్నట్టు వాళ్ళ అంటే ఉద్దేశం కంపెనీ వాళ్ళది అయితే సింపుల్ యూజర్స్కి డే టు డే యూసేజ్కి ఇంకా జస్ట్ కాల్స్ మాట్లాడడానికి అప్పుడప్పుడు మీడియా వాచ్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్ చూడ్డానికి ఇంకా కెమెరా యూస్ చేయడానికి అట్లాంటి వాళ్ళకు ఇది ఓకే అని చెప్పొచ్చు బ్యాటరీ కూడా పెద్దదే ఉంది బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది కానీ ప్రాసెసర్ అంటే గేమింగ్కి అట్లాంటి వాళ్ళకి యంగ్స్టర్స్కి ఇది అసలు నచ్చకపోవచ్చు మీకు ఎట్లా అనిపిస్తుంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొత్త గ్యాలక్సీ ఏ ట్వెల్వ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఇక్కడ పిక్చర్స్ పెట్టాను కదా పిక్చర్స్ క్వాలిటీ కూడా మీరు చూసి మీకు అంటే ఇమేజ్ క్వాలిటీ అది కొత్త సెన్సర్ది ఎట్లా ఉందో మీరు అది కూడా రాయండి ఇంకా లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఒక రెండు వీడియో క్లిప్స్ కూడా పెడతాను మీకు ఫుల్ హెచ్డి వీడియో క్వాలిటీ కూడా ఎట్లా ఉందో తెలుస్తుంది ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే కొంచెం వైట్ బ్యాలెన్స్ అంత పర్ఫెక్ట్ లేదు వీడియో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పర్వాలేదు ఓకే కానీ కొంచెం అంటే స్టెబిలైజేషన్ అంత పర్ఫెక్ట్ లేదు అయితే కలర్స్ ఇంకా వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డీది మీకు ఎట్లా అనిపించిందో అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకొకటి వచ్చినా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్